దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి తన హాస్యంతో కోట్ల మందిని నవ్వించి ఎంతో మందికి అభిమాన నటుడిగా మారిన అరుదైన నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఆయన పండించే హాస్యానికి కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి బ్రహ్మానందం గురించి మీడియాలో వస్తున్న వార్తలు కొద్దిగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గత కొన్ని రోజులుగా కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గత ఆదివారం ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ లో అనారోగ్య రీత్యా చేరారు. బ్రహ్మానందం ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు తక్షణం బ్రహ్మానందానికి సర్జరీ చేయాలని సూచించారు. మొదట సర్జరీకి మొగ్గు చూపని బ్రహ్మానందం గారు డాక్టర్లు ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ వైద్యుడు రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో సోమవారం నాడు బ్రహ్మానందం కి హార్ట్ సర్జరీ జరిగిందట. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రహ్మానందం కుమారులు గౌతమ్, సిద్ధార్థ్ తో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మానందంతోనే ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందానికి హార్ట్ సర్జరీ జరిగిందనే విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బ్రహ్మానందం అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు కొద్దిగా కలత చెందారు. ప్రస్తుతం నిలకడగా ఉంది అని తెలిసిన తర్వాత బ్రహ్మానందం గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, ఆయన కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు కొంతమంది సెలబ్రిటీలు బ్రహ్మానందాన్ని పరామర్శించడానికి ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల మందికి తన హాస్యంతో ఆనందాన్ని ఇచ్చిన బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని, మళ్లీ మామూలు మనిషి కావాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.